आंध्र राष्ट्र की पवन कल्याण एपड़ो जलपा अवसर उ दादापू वाराही आर नीति वाराही एक्ड़ो एवड़ू ईन आंध्र राष्ट्र अड़पे दादापू मूड ने वस्तु मर इतने वी राजकीय पार्टी इक मुख्यमंत्री अवता 170 सीट पोटे 170 सीट गेलना जनसेन की नैन गिट्तना एक्ना पवन कल्याण असल पवन कल्याण आंध्र राष्ट्र आंध्र राष्ट्र की संबंधी व्यक्ति अतु मरी राज्य उन्ना कहींसम आंध्र राष्ट्र प्रजा अदाट लेकिन तेलंगा कुर्चनी इकड राजकी जगनमोहन रेड्डी गारी माड़ना जगनमोहन रेड्डी पधका ये पधकमें नी पार्टनर चंद्रबाबु एपड़ा नी पार्टनर एपड़ी चंद्रबाबु चाड़ा पवन कल्याण की दृष्टि चंद्रबाबु मुख्यमंत्री चेयली प्याकेजी तीसुकोवाली इकड़ स्थानिकंगा एदो कार्यक्रम चेपट्टारु एदो पोद्दुने रेंडु संदुलु तिरिगेयडं इदा संदुलो उन्न लेनिपोनी आरोपणलु चेयडं प्रभुत्वं मीद गतंलो 5 संवत्सराल्लो जनसेन तेलुगुदेशं भारतीय जनता पार्टी कलिसि प्रभुत्वं एर्पाटु चेसायि मीरेंदुकु अभिवृद्धि चेयलेकपोयारु मेरेको अभिवृद्धि चेयलेपयारु मेरे अभिवृद्धि चेसुंटे ई रोड्लु वेयाल्सिन परिस्थिति माकु उंडेदि कादु कदा ई रोजु स्टेडियम कूडा अद्भुतंगा रूपोदिंचुकोबोतुन्नाम विजयवाड पश्चिम निजामाबाद प्रजलकु चिरकाल कोरिक स्टेडियम कावालनेदि गत 5 संवत्सराल चंद्रबाबु नायडु गोळीलु आडुकुन्नाडु आडुकोनि एळ్లిపోయే ముందు రూపాయి నిధులు విడుదల చేయకుండా శంకుస్థాపన చేశారు దానికి ఒక్క రూపాయి ఫైనాన్స్ ఇవ్వలేదు ఒక దానికి కూడా దాన్ని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా ఈ రోజు గ్రౌండ్ మొత్తం రూపురేఖలు మారింది అదే విధంగా షటిల్ కోర్ట్ గాని ఫుట్బాల్ గాని వాలీబాల్ గాని టెన్నిస్ కోర్ట్స్ గాని మినీ క్రికెట్ స్టేడియం గాని మిగతా అన్ని కూడా చక్కటి హంగులతో దాన్ని వర్కులు బిగిన్ చేశాం చక్కగా పశ్చిమ నిర్ పిల్లలందరికీ కూడా ఒక ఆట స్థలంగా ఆ స్టేడియంను కూడా నిర్మాణం చేయబోతున్నాం అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ చూడండి గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది రోడ్ల వ్యవస్థ చూడండి మరి జనసేన వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రారాపణలు పేల్తున్నారు ఎందుకంటే పనికిమాలిన యాదవులు వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు దేనికి దమ్మిడికి పనికిరారు 22 మంది కార్పొరేటర్లు పెడితే ఒక్కడు కూడా డిపాజిట్ రాలేదు వాళ్ళు వచ్చి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద మా మీద కామెంట్లు చేస్తారు వాళ్ళకి ఏం అర్హత ఉంది గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు అమ్ముడిపోయే వాళ్ళు మీరు తెలుగుదేశం పార్టీకి అమ్ముడిపోయే వ్యక్తులు డబ్బుల కోసం పని చేసే వ్యక్తులు మీ నాయకుడి నుంచి మీ వరకు కూడా మీ నాయకుడేమో డబ్బులకి అమ్ముడిపోతాడు మీరేమో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుంటారు ఇటువంటి యదవల్ని జనసేన పార్టీలో పని చేసే యదవల్ని ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే దేనికి పనికిమాలినోళ్ళు ఈ రోజు ఎంత అభివృద్ధి చేస్తుంటే ఏం కనపడట్లేదు ఏమికి కూడా ఏదో ఇంటింటికి జనసేన అంట ఒరే యదవా మీరు 170 సీట్లో పోటీ చేస్తారా అసలు మీకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీ సీటా తెలుగుదేశం సీటా ఉందో చెప్పండి అది కూడా ఆలోచన చేయండి ఎందుకంటే 175 మంది అభ్యర్థులేనున్నాడు అతను ముఖ్యమంత్రి అవుతాడంట వీడు నాయకుడు అవుతాడంట పనికిమాలినోళ్ళు రోడ్లు స్థలాలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసేవాళ్ళు 420 కేసులు ఉన్నోళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి జనాల్లోకి ఇళ్లలోకి వస్తారు ఒకసారి నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నానమ్మా మీ ఇళ్ళు జాగ్రత్త వాళ్ళు మీ ఇంటికి వచ్చి దొంగతనం చేయడానికి వస్తున్నారు మీ ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయో చూసుకొని రాత్రికి వచ్చి దొంగతనం చేయడానికి మీ ఇంటికి వస్తారు జాగ్రత్తగా ఉండమని చెప్పని జనసేన నాయకుల మీద జనసేన నాయకుల గురించి ఆలోచన చేసి మీ ఇంటికి పిలిపించుకోండి ఎందుకంటే పిలిపిస్తే మీ ఇంట్లో దొంగతనాలు చేయడం గ్యారంటీ ఎందుకంటే అటువంటి దుర్మార్గులు అంతా 420 వాళ్ళందరూ కూడా అటువంటి 420ని ఎవరు కూడా నమ్మరు జాగ్రత్తగా ఉండమని చెప్పి మాత్రం పశ్చిమ ప్రజలు మాత్రం నేను కోరుకుంటున్నాను.